క్రైస్తవులు అనబడుతున్న అనేకులు సంఘాలకు ఆరాధనలకు రాకుండా వారి యొక్క అవసరతలు అక్కర్లు ఉన్నప్పుడే సేవకులను పిలిపించుకొని ప్రార్థనలు చేపించుకుంటున్నారు. మేము పుట్టినరోజుకే సేవకులం కాదు, మేము ఫంక్షన్లకే సేవకులం కాదు, మేము జ్ఞాపకార్థ కోడికలకే సేవకులము కాదు, మేము గృహ ప్రవేశములకే సేవకులము కాదు, మేము వివాహములకే సేవకులము కాదు, మేము పెళ్లి రోజులకే సేవకులము కాదు, మేము సమస్య అనారోగ్యము ఉన్నప్పుడే సేవకులము కాదు. ఇవన్నీ కూడా పరిచర్య ధర్మం. అనేకులకు పరిచర్య ధర్మం కావాలి, కానీ పరిచర్య వద్దు. వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులుగాను నియమించను. ఎఫెసీ 4:13.